రేపు బడ్జెట్ సమావేశాలు మీరు పెట్టబోతున్నారు కానీ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది అంటే సింగిల్ గా సమావేశాలు పెట్టుకొని ఏం సాధిస్తారు అనేది ఎందుకు వాళ్ళని సంప్రదించలేదు విపక్షాన్ని సంప్రదించకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనేది ఇంకొకటి సార్ ఇప్పుడు విపక్షాలను సంప్రదించకుండా ఉండరు ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి నోటీస్ ఇస్తారు బీఎస్సీ సమావేశానికి వాళ్ళు వస్తే ఆ బీఎస్సీ సమావేశాల్లో ఇవని వాళ్ళు కోరుకొని ఉంటే అంటే ఇంకో రెండు రోజుల్లో మూడు రోజులు ఎక్స్టెండ్ చేద్దాం అని వాళ్ళు కోరుకుంటే బీఎస్సీ సమావేశంలో బడ్జెట్ పాస్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే మొన్నటి దాకా మీరు చూసారు కదా పూర్తి స్థాయి బడ్జెట్ మనం ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేం సో ఇప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం మనం ప్రవేశపెట్టాలి కాబట్టి ప్రభుత్వం పెడతా ఉంది దానికి అందుకనే ఇప్పుడు కోవిడ్ నిబంధనలు పాటిస్తానే ఎక్కువ రోజులు అయితే సమావేశాలకు ఇబ్బంది అని చెప్పి ఒక రోజుతోనే సమావేశాలను బడ్జెట్ సమావేశాలు పెట్టి ముగించాలనుకుంటుంది నిజంగా వాళ్ళు బహిష్కరించేది ఏముందండి ఆ పార్టీని ఆ నాయకుల్నే ప్రజలు బహిష్కరించారు వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా వస్తే నిజంగా లేనిపోని రాద్ధాంతం చేస్తారు వచ్చేటప్పుడు సమావేశాలు సరిగ్గా జరగనీయకుండా అడ్డుపడతానే చూస్తారు వాళ్ళు నిజంగా వస్తే వాళ్ళ బండారం బయటపడింది ఈ రోజు ఎందుకంటే రేపొద్దున ప్రొజెక్టర్లు అన్ని వేసి చూపిస్తారు వీళ్ళు పాల్పడినటువంటి కుట్రలు ఇలా వీళ్ళు ఏ విధంగా రఘురామకృష్ణ గారితో మాట్లాడుతున్న అంశంతో పాటుగా అదేవిధంగా మొన్న దేవాలయాల మీద జరిగినటువంటి దాడుల అంశము పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికల్లో మాకు ప్రజలు అందించినటువంటి విజయాలు ఇవన్నీ ఇక్కడ మొత్తం వస్తాయి కాబట్టి ఈ ఇక్కడ వస్తే ఎటు దొరికిపోతాము దానికంటే రాకుండా ఉంటేనే బెటర్ కదా అనే ఆలోచనతో పారిపోతా ఉంది విపక్షం అంతకుంచే ఉంది చంద్రబాబు నాయుడు గారు బయటకు వాంచి రావడం ఆయనకి ఇష్టం లేదు కోవిడ్ సమయం కాబట్టి అందుకనే ఇప్పుడు వాళ్ళ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు ఎటు రాడు కాబట్టి మేము కూడా రాము అలాగే ప్రతిపక్షం లేకుండా అలాగే ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా మీరే ప్రవేశపెట్టుకుని ప్రతిపక్షం నుంచి ఎటువంటి వాదనలు వినకుండా ఎటువంటి ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పకుండా నిర్వహించడం సభ అనేది సభా సాంప్రదాయమేనా అనేది కూడా ఒక ప్రశ్న సార్ ఇప్పుడు వాళ్ళని పద్ధతిగా రమ్మంటున్నారు వచ్చి ప్రస్తావించమన్న అంశాలని వాళ్ళు రానంటున్నారు రానన్నాళ్ళని బతిలాడేది ఉంది మనం ఇప్పుడు ప్రజలు వద్దనుకుంటున్నారు ఆయన తెలుగుదేశం లేకుండా ఉంటేనే బెటర్ ఆ తెలుగుదేశం ఉన్న దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశాలు సరిగ్గా జరగలేదు ప్రభుత్వ డబ్బులు వృధా అయిపోతాయి సమయం వృధా అవుతుంది ఎందుకు వాళ్ళు లేకుండా ఉంటే ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉందని ప్రజలు ఎప్పుడన్నా భావించారు ప్రజలు ఏ రోజు భావించలేదు కదా కనీసం ప్రజలు భావిస్తే ప్రతిపక్ష పార్టీకి మనం కొన్నైనా సీట్లు ఇచ్చేవాళ్ళు కదా కొంతగానో గుర్తించేవాళ్ళు కదా పంచాయతీ ఎన్నికల్లోనూ మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ప్రతిపక్ష పార్టీ ఉందంటే కనీసం వాళ్ళకి ఒక 35% 40% స్థానాలు ఇచ్చేవాళ్ళు కదా ప్రతిపక్ష పార్టీ వద్దు ఇది ఉండదు ఇది లేదు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉండకూడదు ఈ పార్టీ ఉండకూడదు అని ప్రజలు అనుకుంటున్నారు సో వాళ్ళు వస్తే అంత రాకపోతే అంత వచ్చినా రాకపోయినా వచ్చినటువంటి నష్టం ఏమి ఉండదు ఈరోజు ప్రజా సమస్యలు ఏంటి వాళ్ళకి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా మనం చొరవ తీసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ఎక్కువగా ఆలోచిస్తాడు ఆ విధంగానే ఈరోజు ప్రతి ఒక్కరికి అండగా ఈ సమయంలో కూడా నిలబడతా ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి